ప్రకాశం జిల్లా కొండపల్లి ప్రభుత్వం నిర్వహించిన రైతు సదస్సులో ఘర్షణకు కారణం కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామియే కారణమని వైఎస్సీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్వామి కావాలని రెచ్చగొట్టి గొడవలు రేపి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడని, వీడియోల ఆధారంగా గొడవలకు ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వెంకయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఇలాంటి చీఫ్ ట్రిక్స్ మానుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు మేము రావద్దని చెప్పలేదు, కానీ పచ్చచొక్కా లేకుండా అతను ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చని, అలా కాకుండా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ ఉద్దేశమే ఒకటే, ఏంటంటే దాదాపు 10-15 సంవత్సరాలు ఇంకా వాళ్ళ పార్టీ రాదు, ఈ పార్టీని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజలకు గౌరవం చేయాలని చూస్తున్నాడు. అది ప్రజలు ఆయన గమనించి ఆయన చేసినటువంటి నవరత్నాలు అందరూ కూడా గమనించారు. అంతకంటే కూడా ఏంటంటే అతను నవరత్నాలు చెప్పాడు, చేస్తున్నాడు. ఒక నెల గడవక ముందే 90% నవరత్నాలు పూర్తి చేశాడు. ఆ ఉద్దేశం తోటి ప్రజలు కూడా ఈరోజు 151 సీట్లు ఆయనకి పట్టంగా కట్టుబెట్టడం జరిగింది. నేను ఒక్కటే అతను చెప్పేది ఏంటంటే, ఇలాంటి చీప్ జిమ్మిక్స్ వల్ల ఏదో పబ్లిసిటీ చేసుకుని ఏదో పబ్బం గడుపుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అతను నిజంగా రావాలనుకుంటే నియోజకవర్గంలో ప్రతి ప్రోగ్రాంకి ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ప్రోగ్రాంకి అతను రావచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ వచ్చి రెచ్చగొడితే మాత్రం జనము, కార్యకర్తలు, పబ్లిక్ ఎవరు కూడా సహించరని చెప్పి ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.